గత కొద్ది రోజులుగా సిట్ అధికారులు డ్రగ్స్ వ్యవహారంలో అనుమానితులుగా ఉన్న సినీ సెలబ్రిటీని విచారిస్తున్న క్రమంలో చార్మీ విచారణ ముగిసింది. డ్రగ్స్ వ్యవహారంలో అనుమానితులుగా ఉన్న చార్మీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. చార్మీని తప్ప ఆమెతో వచ్చిన వారెవరిని అధికారులు లోపలికి అనుమతించలేదు. హైకోర్టు ఆదేశాల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు చార్మీ విచారణ ముగించారు. సిట్ కార్యాలయంలో చార్మీని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, సిఐలు విజయలక్ష్మి, శ్రీలత, రేణుక విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకే వారు చార్మీని ప్రశ్నించారు. కెల్విన్ మొబైల్లో ఆమె పేరు చార్మీ దాదా పేరుతో ఉండటం, ఇద్దరి మధ్య వాట్సాప్ లో 1000కి పైగా కన్వర్సేషన్, జ్యోతిలక్ష్మి ఫంక్షన్ లో కెల్విన్ తో సెల్ఫీలు దిగడం వంటి అంశాలపై సిట్ మహిళా అధికారుల బృందం చార్మీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల ప్రకారం చార్మీ రక్త నమూనాలు సేకరించని అధికారులు మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఆమెకు తెలిపారు. చార్మీ విచారణ సమయంలో వెల్లడించిన అంశాలను అధికారులు స్టేట్మెంట్ గా రికార్డు చేశారు. ఈ విచారణ 6.5 గంటల పాటు సాగింది. మరోవైపు బుధవారం ఉదయం 10 గంటలకే చార్మీ పలువురు బౌన్సర్స్ తన లాయర్ తో కలిసి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆ ప్రాంగణం చార్మీ రాకతో హడావిడిగా మారింది. అయితే చార్మీని తప్ప మరెవరిని అధికారులు లోపలికి అనుమతించలేదు. అయితే చార్మీ కొండాపూర్ లో పైసా వసూలు షూటింగ్ లో పాల్గొని అక్కడి నుండి డైరెక్ట్ గా సిట్ ఆఫీస్ కి హాజరైనట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాల్లో చార్మీ పాల్గొన్నట్టు సమాచారం. మరోవైపు చార్మీ పైసా వసూలు చిత్రానికి ప్రొడక్షన్ బాధ్యతలు కూడా చూస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.